ఖర్చు చేసిన విషయాన్ని వారు చెప్పడమే చెప్పని చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం ద్వారా ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య ఏ విద్య అయితే ఏ చెప్తే ఏ సిలబస్ చెప్తే ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకు వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని మీద ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్ని దేశ పరిస్థితులను నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ ఇష్టపడి మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డిజిటల్ చేస్తున్నాము, ఏ జిల్లా నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇది ఇస్తాను మీకు 80 పోస్టులు వచ్చి ఎస్జీటీ, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42, మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి ఇవన్నీ టీజీటీయా, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299, ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు, మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ చేస్తాం. ఎస్జీటీ 2280, 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299, టీజీటీ 1264, 1264, పీజీటీ 215, 215, ప్రిన్సిపల్స్ 42, 42, కలిపి టోటల్ 6100 ఇది. మీకు అందరికి తెలిసిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాలి.